ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. తిరుమలలో విఐపీ దర్శనం అంటే లీడర్ల లెటర్ల కోసం తిరగాలి, లాబింగ్ చేయాలి. లీడర్లు కూడా విఐపీ టికెట్ల పేరుతో దందా చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. దీంతో టీటీడీ కొత్త పాలక వర్గం కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమలలో కొత్త టీటీడీ బోర్డు ఏర్పడిన తర్వాత కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. భక్తులకు మెరుగైన సేవలు అందించే విధంగా చైర్మన్ బిఆర్ నాయుడు తిరుమలలో ప్రక్షాళన మొదలుపెట్టారు. ప్రతి విభాగాన్ని పరిశీలించి నిర్ణయం తీసుకుంటున్నారు. సర్వదర్శనానికి వచ్చే భక్తులకు 2 నుంచి 3 గంటల్లోగా దర్శన భాగ్యం కలిగించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. తాజాగా విఐపీ దర్శనాలపైన కూడా టీటీడీ ఫోకస్ చేసింది. రాజకీయ నేతల సిఫారసు లేఖలు అవసరం లేకుండానే శ్రీవారి పథకం ద్వారా విఐపీ దర్శన టికెట్లు కొనుగోలు చేసే అవకాశాన్ని కల్పిస్తోంది టీటీడీ. రేణిగుంట విమానాశ్రయంలో దిగిన వెంటనే శ్రీవాణి టికెట్లు కొనుగోలు చేసి విఐపీ దర్శనానికి వెళ్లే అవకాశాన్ని తీసుకొచ్చింది. ఇప్పటి వరకు ఉన్న శ్రీవాణి టికెట్ల సంఖ్య పైన కూడా టీటీడీ నిర్ణయం తీసుకుంది. రేణిగుంట విమానాశ్రయంలో ప్రతిరోజు జారీ చేస్తున్న శ్రీవాణి దర్శన టికెట్ల సంఖ్యను టీటీడీ 100 నుంచి 200కు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు విమానాశ్రయంలో కరెంట్ బుకింగ్ కౌంటర్లో భక్తులు టికెట్ను బుక్ చేసుకోవచ్చని తెలిపింది. బోర్డింగ్ పాస్ ద్వారా తిరుపతి ఎయిర్పోర్ట్ కౌంటర్లో మాత్రమే ఈ ఆఫ్లైన్ టికెట్లు జారీ చేస్తారు. అలాగే తిరుమలలోని గోకులం విశ్రాంతి భవనం వెనుక వైపు ఉన్న శ్రీవాణి టికెట్ కౌంటర్లో ఆఫ్లైన్లో జారీ చేస్తున్న టికెట్ల సంఖ్యను 900 నుంచి 800కు తగ్గించారు. మొదట వచ్చిన వారికి మొదటి ప్రాతిపదికన ఈ టికెట్లను జారీ చేస్తారు. అంటే రోజుకు 1000 మంది వరకు విఐపీ దర్శనం చేసుకోవచ్చు. ఈ దర్శనం టికెట్ ఒక్కొక్కటి 10,000 రూపాయలు ఉంటుంది. ఇప్పటి వరకు శ్రీవాణి ట్రస్టుకు 10,000 విరాళం ఇచ్చే వారికి 500తో కలిపి మొత్తం 10,500కి టికెట్ ఇస్తున్నారు. నిధులన్నీ శ్రీవారి ట్రస్టుకు వెళ్ళేవి. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత రూల్స్ మార్చారు.